హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను స్టాలిన్. మీరు చూస్తున్నారు స్టాలిన్ టెక్ తెలుగు. మన ఫోన్ పే గానీ అండ్ గూగుల్ పే గానీ వాటికి సంబంధించిన దాంట్లో పర్చేజ్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అయితే కొడతారు. సో దానికి సంబంధించింది అమౌంట్ అయితే రావట్లేదు అనమాట. ఆన్లైన్ లో జరిగేటువంటి ఒక మోసం గురించి అయితే చెప్తున్నాను. సో అదేంటి అని తెలియాలంటే మీరు ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసినప్పుడు మీకు విషయం అయితే అర్థమవుతుంది. సో ముందుగా వచ్చేసి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఒక వస్తువుని పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ కొడతామని చెప్తారు చూడండి. సో అలాంటి టైంలో ఏంటంటే ఇక్కడ అదే చీటింగ్ అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళు అమౌంట్ అనేది కొడతామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేయడం గానీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు అమౌంట్ పంపించు, సో నేను ఇక్కడ సో అండ్ సో ఒక వస్తువుని అయితే పర్చేజ్ చేశాను, లేకపోతే ఒక 10,000 సంబంధించింది, ఒక 20,000 సంబంధించినటువంటి దాన్ని అయితే ఒక వాషింగ్ మిషన్ గానీ ఏదైనా ఒకటి పర్చేజ్ చేశాను, అమౌంట్ అయితే కొట్టమని వేరే వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తారు. సార్ నేనైతే ఎక్కడికి వెళ్ళను, మీకు అమౌంట్ కొట్టిన తర్వాత బయటకు వెళ్తానని చెప్పేసి వాళ్ళు అక్కడ నిల్చుంటారు. సో ముందుగా వీళ్ళు ఏం చేస్తారంటే, మీ యొక్క మొబైల్ నెంబర్ చెప్పండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెప్పండి, సో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసేసుకుని వీళ్ళు వాళ్ళకి మెసేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి మనకు ఒక ఫేక్ మెసేజ్ అయితే పెడతారు. సో ఎప్పుడైతే మనం మెసేజ్ అనేది పైనుంచి రావడం జరుగుతుందో, పైన మనకు మొబైల్ పైన స్క్రీన్ పైన అమౌంట్ అనేది యాడెడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ రాగానే మనం ఆటోమేటిక్ గా పేమెంట్ అయితే అయిపోయిందని చెప్పేసి మనం వస్తువుని అయితే ఇచ్చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే ఆ అమౌంట్ అనేది యాడ్ అవ్వదు, అది జస్ట్ ఒక ఫేక్ మెసేజ్. డింగ్ టోన్ అనే ఒక యాప్ అనేది యూజ్ చేసి ఆ యాప్ ద్వారా వీళ్ళు ఒక ఫేక్ మెసేజ్ క్రియేట్ చేసి మనకు అమౌంట్ సో అండ్ సో ఇంత యాడ్ అని చెప్పేసి ఒక ఫ్రీ మెసేజ్, అన్నోన్ సంబంధించినటువంటి ప్రైవేట్ మెసేజ్, అదే విధంగా బ్యాంక్ నుంచి వచ్చిన విధంగా క్రియేట్ చేస్తారు ఈ మెసేజ్. ఆ మెసేజ్ క్రియేట్ చేసి మనకు మెసేజ్ అయితే పంపుతారు, బట్ అమౌంట్ అనేది యాడ్ కాదు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తామంటే, మనం లోపలికి వెళ్ళేసి యాప్ లోకి వెళ్ళేసి అకౌంట్ లోకి వెళ్ళేసి అమౌంట్ ఎంత యాడ్ అయింది ఏందనేది ప్రతిసారి చెక్ చేయమన్నమాట. ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి దీన్నే క్యాచ్ చేసుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే, సైబర్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్య కొత్త తరహాలో మోసం అయితే చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అమౌంట్ అనేది మనకు పంపిస్తారు, బట్ అది ఫేక్. మనకు అమౌంట్ వచ్చిన విధంగా చూపిస్తుంది, లోపలికి వెళ్తే మనకి అమౌంట్ అయితే కనిపించదు. ఆన్లైన్ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ మనం మనీ వాడొద్దా అంటే వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి, వేరే వాళ్ళు చేస్తారన్నా చేయనివ్వండి, బట్ మీరేంటంటే ప్రతిసారి మీరు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నప్పుడు మీకు యూస్ఫుల్ ఉంటుంది, లేదంటే మీరు ఈ విధంగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి క్యాష్ కానీ క్యాష్ లెస్ కానీ చేయండి, బట్ మన అకౌంట్ బ్యాలెన్స్ చెకింగ్ అనేది నెసెసరీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో ద్వారా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కలిసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Stalin, Stalin Tech Telugu, saying bye-bye.